మనము చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఈగల్ ఫిలాసఫీ ఏంటో మనకు తెలిసి ఉండాలి. జీవుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి గ్రద్ద. ఎందుకు అంటే గద్ద విహరించేటప్పుడు తనతో పాటు మరొక పక్షి ఉండదు. తనను డిమోటివేట్ చేసేటటువంటి పక్షుల్ని తనతో పాటు లేకుండా చూస్తుంది. గద్ద ఎప్పుడు కూడా ఏకాంతంగా విహరిస్తూ ఉంటుంది. గద్దలున్న మరొక ప్రత్యేకత ఏంటంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వస్తువుని కూడా చూడగలుగుతుంది, దాన్ని సాధించగలుగుతుంది. అంత దూరదృష్టి అనేది గద్దకి ఉంటుంది. మూడో విషయం ఏంటో తెలుసా? మృత జంతువుని మృత జీవిని గద్ద తినదు. గద్దలు ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఈదురుగాలులు తుఫాన్లు వచ్చినప్పుడు చిన్న చిన్న పక్షులు భయపడి గూడులోకి వెళ్ళిపోతాయి, దాక్కుతాయి. గద్ద ఏం చేస్తుందంటే ఈదురుగాలులు అదే విధంగా తుఫాన్ వస్తుందో వాటికి ఎదురెదుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడన్నా చూడండి వర్షాలు పడేటప్పుడు గద్ద మీకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే జంతువుల్లో పులిని అడవి రాజు అని అంటారు, అదే విధంగా పక్షుల్లో గ్రద్దని పక్షి రాజు అని అంటారు. ఎందుకో తెలుసా? గురి చూసి వేటాడడంలో గద్ద దిట్ట కాబట్టి. మరి ఇలాంటి గద్ద ఎన్నైతే జీవులు ఉన్నాయో అన్ని జీవుల్లో కూడా ఎక్కువ కాలం జీవించేటటువంటి పక్షి కూడా గద్ద. గద్ద దాదాపుగా 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుందో తెలుసా? ఇప్పుడు మనిషి 70 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేడు, 100 ఇయర్స్ బ్రతకలేరు. ఎందుకంటే మొత్తం కూడా కల్తీ కల్తీ సర్వం కల్తీ అనమాట. ఎక్కువ కాలం బ్రతికేటటువంటి జీవుల్లో గద్ద ఒకటి, అది 70 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అయితే ఇది 70 సంవత్సరాలు జీవితం గడపాలంటే ఒక పెద్ద అవరోధాన్ని దాటి వెళితే కానీ గద్ద 70 సంవత్సరాలు బ్రతకదు. 40 సంవత్సరాల తర్వాత గద్దకి మరణమా మరో జీవితమా అనేటటువంటి ప్రశ్న ఎదురవుతుంది. గద్ద 40 సంవత్సరాల తర్వాత దాదాపుగా 5 నెలల పాటు కఠోరమైనటువంటి పరిశ్రమ ఉంటుంది గద్ద జీవితంలో. ఎప్పుడైతే 40 సంవత్సరాల అటువంటి వయసు వచ్చిందో గద్ద యొక్క పంజాలు బలహీనమడిపోయాయి, గద్ద యొక్క రెక్కలు ముసలితనంతో బరువెక్కిపోయాయి, గద్ద యొక్క ముక్కు వంకరగా అయిపోయింది, షార్ప్నెస్ ని కోల్పోయింది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక ఎత్తైనటువంటి కొండ ప్రాంతాన్ని చూసుకుంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది, గూడు కట్టుకుంటుంది, ఒక బండరాయి చూస్తుంది. ఆ బండరాయికి తన యొక్క పంజాలను వేసి కొట్టి 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 అలా ఆ విధంగా కొట్టేసి ఎంత గాయమైనా ఎంత నొప్పి అయినా ఆ నొప్పిని భరిస్తుంది గద్ద. చివరికి తన పంజాలు విరిగిపోతాయి, కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది, కొత్త పంజాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత తన ముక్కుని ఆ యొక్క బండకేసి కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది. చివరికి ఆ ముక్కు నుండి రక్తం వస్తున్నప్పుడు కూడా ఆ బాధను భరిస్తుంది, ఆ ముక్కు విరిగిపోతుంది. కొత్త ముక్కు అనేది గద్దకు వస్తుంది. కొత్త పంజాలు వచ్చాయో కొత్త ముక్కు వచ్చేసిందో ఆ పంజాలతో ముక్కుతో తన రెక్కల యొక్క ఈకల్ని ఒక్కొక్కటిగా లాగేసుకుంటుంది, పీకేసుకుంటుంది. మొత్తం కూడా రెక్కలన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కొత్త రెక్కలు వచ్చేస్తాయి. ఈ విధంగా కొత్త పంజాలు కొత్త ముక్కు కొత్త రెక్కలతో గద్ద మళ్ళీ 40 నుండి ఇంకా 30 సంవత్సరాలు బ్రతికి పూర్తిగా 70 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది గద్ద. 40 సంవత్సరాల జీవితంలో ఒక పెద్ద అవరోధం, 5 నెలల పాటు కఠోరమైన పరిశ్రమ, మరణమా మరో జీవితమా? ఒకవేళ గద్ద కూడా ఇక లేదు, నేను చేయలేను, నా సాధ్యం కాదు, నేను ముసలిదాన్ని అయిపోయాను, పంజాలు బలహీనపడిపోయాయి, నా ముక్కు వంకర అయిపోయింది, నా రెక్కలు ఎగిరేటటువంటి తత్వాన్ని కోల్పోయి ముసలి అయిపోయాయి, ఇక నేను సూసైడ్ చేసుకుంటానని గద్ద భావించదు. అలాంటప్పుడు ఎన్నో జీవులను కంట్రోల్ చేసేటటువంటి శక్తిని దేవుడు మనకిచ్చాడు. మరి అలాంటి లైఫ్ని మనం ఎలా గడుపుతున్నాం? మన లైఫ్లో కూడా అవరోధాలు రావా? వస్తాయి కదా. ఆ అవరోధాలను దాటుకుంటూ నువ్వు వెళ్తున్నావా లేక మరణిస్తున్నావా? అంటే మనలో చాలామంది ఉన్నారు పిరికివారు, మరణం కంటే ముందే మరణిస్తున్నారు, రోజు కూడా మరణిస్తున్నారు. అలాంటి మరణము ఒక పక్షిని చూసైనా మనం నేర్చుకోవాలి.